హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే కొత్త రెసిపీ ఒకటి తయారు చేస్తున్నానండి. మనం తోటకూర పకోడాలు చేశాను కదండి, కొద్ది తోటకూర ఉండి ఏం చేయాలి అర్థం కాక కర్రీలా ట్రై చేస్తున్నానండి. కొద్ది పచ్చి బఠానాలు ఉన్నాయి, అవి ఇవి కలిపి కర్రీ అయితే తీస్తున్నానండి. ముందుగా కావాల్సినవి సన్నగా తరిగిన తోటకూర, పచ్చి బఠానాలు, గ్రీన్వి, కొత్తిమీర, కరివేపాకు, 2 సన్నగా తరిగిన ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి. ఓకే అండి, ముందుగా అయితే సన్నగా కట్ చేసుకున్నా తోటకూర, బఠానాలు, కొత్తిమీర, కరివేపాకు అన్ని వాటర్లు బాగా క్లీన్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకుని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఓకే అండి, స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైంది. వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, కొద్ది సాజీరా, 1-2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలండి. వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కు. ఓకే అండి, బాగా కలుపుకోవాలి. ఓకే అండి, బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన తోటకూర అంతా వేసుకోవాలండి ఇప్పుడు. ఓకే అండి, 1-5 నిమిషాల పాటు కలిపి మూత పెట్టేసేయాలి. తోటకూర అనేది బాగా మగ్గుద్ది మూత పెట్టేసే. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, లైట్గా అయితే మగ్గింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులో కావాల్సినవి అన్నీ వేసేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గాలండి. ఓకే అండి, బాగా మగ్గేసుకోండి టమాటాలు. నేనైతే వాటర్ ఏమి వేయలేదండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. ఓకే అండి, తోటకూర బఠానాల కర్రీ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను చేయడం కూడా, ఎలా ఉంటుందో అనుకున్నా చాలా బాగుంది. రైస్లోకి చపాతీలోకైనా బాగుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.